బయట సైడ్ రమ్మా, బాగా పనిచేయండి, బాగా తీసేయాలి సార్. మా ఎవరు తీసేయాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఇట్లాంటివన్నీ మంచి పనులు జరుగుతుంటాయి. పెన్షన్ కూడా పెంచినారు, 2000 ఇస్తారు నీకు, సరేనా? మంచిదే కదా. మరి చంద్రబాబు నాయుడు ని లొకేషన్ అనేది దీవించాలా, సరేనా? ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచడమే కాకుండా 1వ తారీఖల్లా పెన్షన్ అన్ని విధాలుగా కూడా అన్ని గ్రామాలలో అన్ని చోట్ల కూడా పంచడము మొదలు పెట్టినారు. ఇది కేవలము ఏదో మొదటిసారి కాబట్టి హడావిడి కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా, గతంలో కూడా, వచ్చే రోజుల్లో కూడా టైం అంటే టైంకి పెన్షన్ వాళ్ళకి ప్రజలకు అందేలాగా అన్ని విధాలుగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు, మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షన్ పెంచినాము అని చెప్పి వైసీపీ నాయకులు అది ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఎట్లా ఇచ్చినారో, ప్రజల్ని కేవలము ఓట్ల కోసం ఎట్లా వాడుకున్నారు అనేది కూడా చూసినారు. ఒక నాయకుడు మాట ఇచ్చిన తర్వాత దాని ఆ మాట మీద నిలబెట్టి ఏ విధంగా అయితే ఎటువంటి లొసుకులు లేకుండా టైంకి ఈరోజు అందజేసేలాగా ఈరోజు ప్రభుత్వం అంతా కూడా అధికారులందరూ కూడా అలర్ట్ చేసి, మమ్మల్ని అలర్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఇందాక చెప్పినారు 1 గంట సర్వేర్ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ వెంటనే రెక్టిఫై చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 1వ తారీఖు లేదా మహా అయితే 2వ తారీఖల్లా పెన్షన్ పంపించడము అన్ని చోట్ల కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెన్షన్లు ఏ టైంలో అంటే ఆ టైంలో ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఒక పద్ధతి ప్రకారంగా కూడా 1st లేదా 2nd కల్లా అన్ని విధాలుగా కూడా పెన్షన్లు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఏం చేసినా కూడా టైంకి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గతంలో ఇచ్చిన 1వ సంతకం, 2వ సంతకం, 3వ సంతకం, 4వ సంతకం, 5వ సంతకం చెప్పిన మాట ప్రకారంగా కూడా ఆ సంతకాలు అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకి మళ్ళీ మంచి చేసే విధంగా కూడా మాట ఇస్తే తప్పము అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. దానికి తగినట్టుగానే మరి లోకేష్ అన్న గారి సపోర్టు, ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని, ప్రతి ఒక్క డెసిషన్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా అవి ఇంప్లిమెంట్ చేసేలాగా కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడటమే కాకుండా అది గ్రామ స్థాయికి ప్రతి ఒక్క ఇంటికి ఆ పథకం అందేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారు. వైసీపీ ప్రభుత్వము గతంలో అయ్యో పాపం అని చెప్పి ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ నమ్మకంతో మన జీవితాలను బాగుపడాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా, స్థానికంగా ఎవరైతే నిలబడినారో వాళ్ళందరినీ కూడా